मृति चंद्रम चाला बाधकरम वारु बलहीन वर्गाल नायकुडिगा पेदल पक्षपातिगा जहीराबाद नियोजकवर्ग अभिवृद्धि कोसम वारी ओक सेवलु एनलेनटुवंटि सेवलु वारु चेयडं जरिगिंदि वार्ड मेंबर गा ग्राम सर्पंच गा मंडल परिषत् अध्यक्षुडिगा शासन सभ्युडिगा राष्ट्र शासन सभलो अंचनाल कमिटी सभ्युडिगा वारु మరి ఎన్నెన్నో సేవలు అందించారు అనేకమైనటువంటి పదవుల్ని వారు నిర్వహించడం జరిగింది వారు మొదటి నుంచి కూడా ముక్కుసూతిగా మాట్లాడే వ్యక్తిగా పేదల పక్షపాతిగా బలహీన వర్గాల ప్రతినిధిగా చాలా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది వారి మృతి ఈ రోజు మాకందర్నీ కూడా చాలా దుఃఖంలో ముంచింది వారి మృతికి వారి ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం నిజానికి ఒక శాసన సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఒక ఇల్లు లేదు హైదరాబాద్ లో గాని జహీరాబాద్ లో ఒక సొంత ఇల్లు లేనటువంటి పరిస్థితిలో ఒక శాసన సభ్యుడు ఉన్నారంటే ప్రజా ప్రతినిధులుగా ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో కూడా అర్థమవుతా ఉంది అంటే వారి మంచితనం వారి ఎంత బాగా వారు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గతంలో వారికి ఒక స్థలాన్ని కేటాయించి ఇంటి నిర్మాణం కోసం కూడా కొంత సహాయం చేయడం జరిగింది ఇప్పుడే కుటుంబ సభ్యులు ఆ ఇల్లు పూర్తి చేయాలని చెప్పి కోరారు తప్పకుండా ఆ ఇంటిని పూర్తి చేసి వారికి ఏదైతే కల ఉండనో వారి కుటుంబ సభ్యులకు ఆ ఇల్లును ఎంది డబ్బులు అవసరమైనా సరే పార్టీ పక్షాన ఇచ్చి ఆ ఇల్లును పూర్తి చేయిస్తాం వారి పేరు ఉండే విధంగా తప్పకుండా భవిష్యత్తులో జహీరాబాద్ లో వారి విగ్రహాన్ని కూడా ఏదైనా ఒక స్థలంలో పెట్టి వారి విధంగా కూడా ఏర్పాటు చేసుకుందాం బాగన్న గారు ఏంటంటే వారు రాజకీయాల్లో చిన్న స్థాయి నుంచి కష్టపడి ఎదిగినటువంటి వ్యక్తి ఆ రోజు 94వ సంవత్సరంలో 9 నెలల ముందే ఎన్టీ రామారావు గారు టికెట్ ఇచ్చితే ఆ రోజు కంచుకోటగా ఉన్నటువంటి జహీరాబాద్ లో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జహీరాబాద్ లో శాసనసభ్యుడిగా గెలిచి రాష్ట్ర స్థాయిలో వారు చరిత్ర పుటల్లో ఎక్కినారు సో వారు చివరికి నిమ్స్ ఆసుపత్రిలో వారు వైద్యం పొందుతూ హాస్పిటల్ బిల్లు కూడా కట్టలేనటువంటి పరిస్థితి ఉంటే మా ఎమ్మెల్యే మాణిక్రావు గారే ఈ రోజు వెళ్ళి మాట్లాడి ఫరీదుద్దీన్ గారు ఎంపీ గారు బిల్లు కట్టి వారిని తీసుకొచ్చారంటే ఎంత పేదల పక్షపాతిగా ఉన్నాడు ఎంత నిజాయితీగా ఆయన పనిచేశారనడానికి ఇది ఒక నిదర్శనం అలాంటి ఒక మంచి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం వ్యక్తిగా వారు లేకపోవచ్చు కానీ వారి సేవలు మాత్రం తప్పకుండా జహీరాబాద్ ప్రజల గుండెల్లో ఈ జహీరాబాద్ ప్రాంతంలో ఎప్పటికీ కూడా నిలబడే ఉంటాయి సో వారి పేరు ఎప్పటికీ ఉండే విధంగా వారిని గుర్తుంచుకునే విధంగా వారి విగ్రహాన్ని కూడా ఒకటి జహీరాబాద్ పట్టణంలో రాబోయే రోజుల్లో తప్పకుండా ఏర్పాటు చేస్తాం మరొకసారి